ఈ మధ్యనే సెంట్రల్ గవర్నమెంట్ కొవ్వాడ న్యూక్లియర్ ప్రాజెక్టుకు 1208 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 6 న్యూక్లియర్ రియాక్టర్లను అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి కొవ్వాడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ పూర్తవుతే ఇది భారతదేశంలోనే అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టుగా అవతారెత్తనుంది. ఎందుకంటే దీని సామర్థ్యం 7248 మెగావాట్లు కనుక. అయితే ఈ కొవ్వాడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ యొక్క వ్యయం ఎంత, దీని ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు లభిస్తాయి, ఈ ప్రాజెక్టు వల్ల మంచి చెడు ఏంటనేది ఈరోజు మన ఎంవీఎస్ ఫ్యాక్స్ తెలుగులో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఫ్యాక్స్ తెలుగు. కొవ్వాడ న్యూక్లియర్ ప్రాజెక్టును సెంట్రల్ గవర్నమెంట్ 2015 ప్రతిపాదించింది. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కొవ్వాడ గ్రామంలో ఇంచుమించుగా 2000 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఇక ఈ ప్రాజెక్టు యొక్క అంచనా వ్యయం 2,00,000 కోట్ల రూపాయలు. ఒక్కసారి ఈ ప్రాజెక్ట్ పూర్తయినట్లయితే ఆంధ్రప్రదేశ్కు అదనంగా 30% విద్యుత్ లభించనుంది. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ యొక్క విద్యుత్ సామర్థ్యం 25,000 మెగావాట్లు. ఇక ఇప్పుడు కొవ్వాడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ వల్ల మంచి చెడు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా అడ్వాంటేజ్లు చూసుకున్నట్లయితే విద్యుత్ ఉత్పాదన, రెండవది తక్కువ ప్రదేశంలో ఎక్కువ ఎనర్జీని ఉత్పత్తి చేయవచ్చు. ఉదాహరణకి ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కోసం యురేనియంని ఉపయోగిస్తారు. ఈ యురేనియం కేవలం 10 గ్రాముల నుంచి వచ్చే శక్తి 800 కేజీల బొగ్గు నుండి వెలువడే శక్తి కంటే చాలా ఎక్కువ. ఇక మూడవది ఎక్కువ కాలం మన్నిక. ఈ న్యూక్లియర్ రియాక్టర్లు ఒక్కసారి ఇన్స్టాల్ చేస్తే 40 నుండి 60 సంవత్సరాల పాటు సేవలను అందిస్తాయి. ఇక తర్వాత ఉపయోగం, న్యూక్లియర్ రియాక్టర్ నుంచి వెలువడే కార్బన్ డైఆక్సైడ్ చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది. ఇక దీని మెయింటెనెన్స్ కూడా తక్కువగానే ఉంటుంది. ఇక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల వల్ల వచ్చే డిసడ్వాంటేజ్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడైతే న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో ప్రమాదాలు జరిగినట్లయితే ఇంచుమించుగా 4,000 నుండి 40,000 మంది ప్రజలకు ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలానే దీని యొక్క రేడియేషన్ చుట్టుపక్కల 80 కిలోమీటర్ల వరకు వ్యాపించే అవకాశం ఉంటుంది. దీనివల్ల తరువాత జనరేషన్ వికలాంగులుగా పుట్టే అవకాశం కూడా ఉంటుంది. ఇక యురేనియం మైనింగ్ చేసేటప్పుడు హానికరమైన వాయువులు గాల్లో కలుస్తూ ఉంటాయి. ఇవన్నీ వివరాలు చూసుకున్న తర్వాత ప్రతి ప్రాజెక్టుకు మంచి చెడు అనేవి ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి. ఇక ఈ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ కూడా అంతే. ప్రస్తుతం భారతదేశానికి ఉన్న విద్యుత్ ఇబ్బందుల వల్ల ఇటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టులు రావాల్సిందే. సరైన జాగ్రత్తలు తీసుకుంటూనే ఈ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ ద్వారా విద్యుత్ని ఉత్పత్తి చేయగలిగినట్టయితే ప్రతి పల్లెకు విద్యుత్ని అందించవచ్చు. అలానే తక్కువ ధరకే సామాన్యుడికి విద్యుత్ అందుతుంది. లేదంటే ప్రతి సంవత్సరం మన విద్యుత్ రేట్లు పెరుగుతూనే వెళ్తాయి. ఇది కొవ్వాడలోని న్యూక్లియర్ రియాక్టర్ ప్రాజెక్ట్ యొక్క పూర్తి వివరాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్ కోసం AI తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.